మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఉగ్రవాద చర్యలకు అసువులు బాసిన మహిళలకు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మహిళలతో కలిసి సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, నేరాలు, ఘోరాలు, అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని, దశ దిశ లేని దిశ చట్టాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మహిళల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బండారు జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చేతకాని అసమర్థ ప్రభుత్వ పాలనలో ఉన్మాదులుగా తయారవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని బండారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరులో అనూష గారి మీద, ఇంకొక చోట రమ్య అనే అమ్మాయి మీద, మరి అదేవిధంగా ఓరెంట్లలో మరి ఒక ఫార్మసీ విద్యార్థిని ఆ తేజస్విని మీద, రాజమండ్రిలో ఒక ఆరేళ్ల పాప మీద, నర్సీపట్నంలో ఒక చిన్నారి బాలిక మీద, ఈ విధంగా ఎక్కడ చూసినా రోజుకొక దారుణం మహిళపై జరుగుతూ ఉన్నాయి. ఈనాడు ఈ యొక్క ఉన్మాదులు, ఇది ఉన్మాది ప్రభుత్వంగా తయారైంది. ఉన్మాది పాలనలో ఊరుకో ఉన్మాది తయారవుతూ ఉన్నాడు. రోజుగా ఒక దిశ అన్యాయం జరుగుతూ ఉంది. దిశ పోలీస్ స్టేషన్ అంటే దిశ చట్టం అన్నారు, శిక్షిస్తాం, కఠినంగా ఉన్నారు, లేదా ఉరి శిక్షలు అన్నారు, జీవిత ఖైదులు అన్నారు. ఏమైపోయింది మీ పరిపాలన? చేతకాని అసమర్థ ప్రభుత్వం వల్ల ఈనాడు మహిళలు అనేక రకాలుగా అవమానాలకి, అన్యాయాలకి, అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ దేశంలో ఎలా ఉంది మన రాష్ట్రం యొక్క పరిస్థితి, ప్రభుత్వం